ఇంకొక తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. రాజ్యాంగ రూపశిల్పిపై రాధ్యోన్మాదం అట, ఇది సాక్షిలో మెయిన్ పేపర్లో వేసారు. ఇది బెజవాడ నడిపడిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమొక్కల చీకటి దాడి, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి తరలివచ్చిన ఇల్లో గ్యాంగ్, పోలీసులు సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరి తెగింపు. వీళ్ళు రాత ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అండి, మరి ఆ మహాతల్లి భారతమ్మ నిజంగా చూస్తుందా, ఆవిడే చెప్తుందా, లేకపోతే ఇవన్నీ చూసి ఆవిడ టిక్కి పెట్టాకే ప్రచురించారా, ఏమన్నా తెలియదు. కానీ ఇంత అన్యాయమైన రాతలు ఎక్కడా ఉండవండి. ఎంత నీచమైన కొన్ని బి గ్రేడ్ పత్రికలు అప్పట్లో వచ్చాయి మా చిన్నప్పుడు, ఇంకా అన్నీ ఆ హీరోయిన్ వాడితో తిరుగుతుంది, ఈ హీరోయిన్ ఇటు పక్కన పడుకుంది, ఇలాంటి పనికిమాలిన రాతలు ఉండేవి కొన్ని పత్రికల్లో. అంతకన్నా నీచమైన పత్రిక అండి సాక్షి పత్రిక, అంతకన్నా ఘోరమైన అబద్ధాలు రాస్తారు ఇందులో. ప్రజలు మీడియా అంబేద్కర్ ఆలోచన పనులు రావడంతో పరారైపోయారట, అధికారుల సమక్షంలో ఉన్మాదం అట, సుత్తులు ఇతర పరికరాల విగ్రహంపై దాడి, సామాజిక న్యాయ శిల్పంపై బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం, మీడియా సమాచారం ఇచ్చిన స్పందించిన సిపి, ప్రజాస్వామ్యం కోని అయిందంటూ ప్రజాస్వామ్యవాదుల మండిపాటు. ఏమంటే ఇంత వార్త రాశారు కదా, ఇందులో ఒకే ఒక్క లైన్ వాస్తవం ఉంది, ఒకే ఒక్క లైన్, మిగతా అన్ని అబద్ధాలే. ఈ దొంగ యదవులు అర్ధ సత్యాన్ని జోడిస్తారండి, అంటే కొంచెం నిజం ఉంటుంది, ఆ నిజాన్ని చూసి మిగతాదంతా కూడా నిజం అనుకుంటారని మిగతా అన్ని అబద్ధాలు చెప్తారు. అర్ధ సత్యం మోస్ట్ డేంజరస్. కానీ ఆ అర్ధ సత్యమైన ఈ రోజున ముంచేసింది, అది వేరే విషయం. ఇన్ని లైన్లు రాశారండి, ఇన్ని లైన్లో కూడా వాస్తవం ఏంటంటే ఈ ఒక్క పాయింటే నిజమండి. సామాజిక న్యాయ శిల్పం బోర్డు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం. జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి స్టాట్యూ మీద పెద్ద పేరు రాసుకున్నాడట, ఆ పేరుని ఎవరొద్దు ఉండగలు ధ్వంసం చేశారు. ఈ పేరుని ఎందుకు ధ్వంసం చేశారు తెలుసండి, ఇప్పుడు ఒక డాక్టర్, ఒక దళిత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనతో ఆశయాలతో ఆయన ఎంతో కష్టపడి చదువుకుని ఒక డాక్టర్ అయ్యి 40 సంవత్సరాలు సర్వీస్ అందించిన వ్యక్తిని ఒక మాస్క్ అడిగడని కారణంతో నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టి అతని మీద పిచ్చోడని ముద్రేసి అతన్ని చిత్రహింసలు పెట్టి చంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజన్న ఈ పేపర్లో చివరి పేజీలన్నా వచ్చిందండి దాని గురించి, చివరి పేజీలన్నా ఒక దళిత యువకుడిని పట్టపగలు పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కనీసం ఈ పేపర్లో ఎక్కడైనా ఒక్క మూలన్న వచ్చింది, అది సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపే డోర్ డెలివరీ చేసిన వార్త ఎక్కడన్నా కనపడిందా. ఈ ఎదవలు దాదాపుగా 600 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని చంపించారు, ఎస్సీలకు ఉన్న 26 పథకాలను రద్దు చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో చదువుకోండి రా, చదువుకుని విదేశాలకు వెళ్ళి చదువుకోండి, విదేశాలకు వెళ్ళి చదువుకుంటే నా లోకం తెలుస్తుందని ఆయన చెప్పిన దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యను అంబేద్కర్ గారి పేరుతో ఆయన ప్రకటిస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు అక్కడ, అంటే అంబేద్కర్ కన్నా నేనే గొప్ప ఉన్నాను. ఇలాంటి అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకమైన పనులు చేసిన నేరస్తుడైన జగన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎందుకండి. ఏ జగన్ రెడ్డి అవునప్పుడు చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలు దాతలు ఇస్తారు, చాలా చోట్ల ఇస్తారండి, ఆయన అన్ని కులాల్లో ఉంటారు, గొప్ప వ్యక్తులు ఉంటారు, దాత ఇస్తాడు, దాత ఇచ్చినప్పుడు దాత పేరేస్తారు కింద, ఆయన ఏ కులస్తుడో అనవచ్చు వేయొచ్చు అక్కడ. కానీ ఈ విగ్రహాన్ని, ఈ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి దాత, జగన్మోహన్ రెడ్డి తాత డబ్బు ఏమైనా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు సంపాదించిన డబ్బు కానీ లేకపోతే ఇతరులు సంపాదించిన డబ్బుతో కానీ వేయించడా, వేస్తే అతనే దాత అయితే ఓకే అతని పేరు వేయించుకోవచ్చు. ఈ విగ్రహం పెట్టిన నిధులేమో ఎస్సీ కార్పొరేషన్ నిధులా, ఎస్సీ సప్లాన్ నిధులా, ఆ సప్లాన్ నిధుల్లో నుంచి మళ్ళీ దీనికేమో ఇప్పుడు పక్కనున్న తెలంగాణలో 120 కోట్లు ఎంత సంథింగ్ అయితే ఇక్కడ 253 కోట్లు ఎంత, మొత్తానికి ఆ విగ్రహానికి మన విగ్రహానికి 200 కోట్లు తేడా, 200-300 కోట్లు. ఒకసారి నేను ఆ వీడియో కూడా డీటెయిల్ ఇచ్చాను చూడండి ఉంటుంది. ఈ విగ్రహం పేరు చెప్పి 100 కోట్లు నొక్కేసి దళితులను చంపేసి వాళ్ళని మానభంగాలు, హత్యలు, శిరోమండనాలు ఇవన్నీ చేయించిన జగన్ రెడ్డి, దళిత ద్రోహి జగన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం దగ్గరని పేరించుకుంటావా, ఎవడు పగలు కొట్టాడు, 400కి ఎవడికో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండదు, పగలు కొట్టి పాడదంపు ఉంటాడు ఖచ్చితంగా, అందుకే పగలు కొట్టేసి ఉంటారు ఆ పేరుని. ఆ పేరును పగలు కొడితే ఒరే దళితులు అందరూ జగన్ మీద రివర్స్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి కుట్ర అర్థమైపోయింది, అతను ఓడించినా సరే ఇంకేళ కోపం చల్లారలేదు, చీకొడుతున్నారు జగన్ రెడ్డిని, అంబేద్కర్ కాళ్ళ దగ్గర కూడా ఉండటానికి నీకు అర్హత లేదు జగన్ రెడ్డి అని చెప్పి ఆ పేరుని తొలగించారట, సుత్తులు పట్టుకెళ్ళి జగన్ రెడ్డి పేరుని బద్దలు కొట్టేశారట, చీకొడుతున్నారు దళితులని జనం అనుకుంటారని
అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేశారు పచ్చమొక్కని. ఈ ప్రచారం చూసారా అండి, 125 అడుగుల విగ్రహం మీద మానవ మాత్రం ఎవడన్నా దాడి చేయగలడు వెళ్ళి? ఒకవేళ ఎవడన్నా సుత్తట్టుకెళ్ళినా ఎక్కడ కొట్టగలడండి సుత్తట్టుకుని? అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొట్టగలడా? ఆయన కాలు పాదాల మీద ఇది ఎడంకాలు చిటుకుని మేలు కూడా టచ్ చేయలేరు, విగ్రహాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఇక్కడ టచ్ చేసిందల్లా జగన్ రెడ్డి పేరుని తీసి పీకి పాడదొబ్బారు. నీకు అర్హత లేదు, అంబేద్కర్ కాలు దగ్గర ఉండే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీ పరిపాలన అంతా నువ్వు దళితుల ఓట్లతో నెగ్గి దళితుల్ని అబాసుపాలు చేసావు, దళితుల్ని చిత్రహింసలు పెట్టావు, వాళ్ళకి తిండి లేకుండా చేసావు, వాళ్ళ పథకాలన్నీ రద్దు చేసావు, చివరికి అంబేద్కర్ పేరు కూడా తీసావు. అంబేద్కర్ పేరు తీస్తే నీకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండే అర్హత ఉందారా జగన్మోహన్ రెడ్డి అని మా మేనమోహన్ కాబట్టి అలా అలా అనుకుని ఉంటున్నాడు, ఎవడో బద్దలు కొట్టినాడు. ఇంకోటి కూడా చెప్తానండి, అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పెట్టాడు. ఏమండి నిజంగా అంబేద్కర్ గారు అంటే జగన్ రెడ్డికి అంత ఇష్టమా? నిజంగా అంత ఇష్టమే ఉండుంటే పులివెందుల్లో అతను పెట్టించిన 125 అడుగులు వద్దండి, అతను పెట్టించిన 8 అడుగుల విగ్రహం ఉందండి పులివెందుల్లో. ఒకవేళ ఉంటే అబ్బా చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ అంటే చాలా ఇష్టం బాబు జగన్ రెడ్డికి, అందుకే పులివెందుల్లో కూడా పెట్టించాడురా అని అనుకుంటామండి. లేదా పోనీ అతని జిల్లా సొంత జిల్లా కడప, కడపలో కనీసం 125 అడుగులు వద్దండి, 4-5 అడుగుల విగ్రహం ఎక్కడన్నా పెట్టింటే అబ్బాబాబాబా అంబేద్కర్ అండి ఎంత ఇష్టం బాబు జగన్ రెడ్డికి. అంబేద్కర్ ఐడియాలజీతో నడుతాడని నమ్ముతానండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని. ఇప్పుడు ప్రపంచ నగరంగా డెవలప్ అవబోతున్న అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు పెడితే, అమరావతిని మనం ఎలాగా నాశనం చేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఉండకూడదు, అక్కడ అంబేద్కర్ గారు ఒక రాజధానిలో ఉంటాడా, ఇలాంటి వ్యక్తిని మనం రాజధానిలో ఉండకూడదని అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో పారేశారు జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహానికి అసలు ఆద్యుడు ఆలోచన పరుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అంబేద్కర్ గారి స్మృతివనం, అంబేద్కర్ గారి విగ్రహం, అక్కడ లైబ్రరీ ఒక పెద్ద ప్లానింగ్ చేసి పెట్టాడు ఆయన, ఇది రాజధానిలో. అందుకైనా రాజధాని నాశనం చేయాలి ఒకటి, రెండోది విగ్రహాన్ని తెచ్చి ఈ విజయవాడలో పెట్టడం ద్వారా అక్కడ ఉన్న కమ్మలు ఎవరొకరు అడ్డుపడకుండా ఉంటారా? ఎవరో అడ్డుపడా అసలు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండదని వాళ్ళు ఎలా గొడవ పెడతారు? గొడవ పెడితే ఇదిగో దళితులారా చూడండి, ఇక్కడ ఉన్న కమ్మోళ్ళు అందరూ దళితుల్ని అంబేద్కర్ గారిని ఎలా అవమానపరుస్తున్నారు చూడండి, వీళ్ళ కుల అన్మాదం లేదా కుల అహంకారం చూడండి అని అక్కడ ఎలా గొడవలు క్రియేట్ చేద్దామని మొదలెట్టాడు జగన్ రెడ్డి. ఇంతకే ఉన్నతంగా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఆ కమ్మ కులస్తులు ఏం చేశారంటే, ఓకే అతనిది కుట్రపూరితంగానే పెడుతున్నాడు ఇక్కడ, నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి గౌరవం లేదు, గౌరవం ఉంటే రాజధానిలోనే ఉంచుండేవాడు, అయితే ఇక్కడ కుట్రపూరికంగా స్వరాజ్ మైదానంలోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఎవరో ఒకరు వ్యతిరేకిస్తే ఇది దళితులకి కమ్మలకి మధ్య గొడవగా చిత్రీకరించి దానిలో చలిమంట కాసుకుందామనే ఒక కుట్రతో అతను ఇక్కడ తీసుకొస్తున్నాడు కాబట్టి. అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత, అలాంటి ఆయన ఇక్కడ ఉంటే మనకి కూడా గౌరవమే, సరే పెట్టనివ్వండి. ఎవరు వ్యతిరేకించొద్దని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కడు కూడా వ్యతిరేకించలేదండి. జగన్ రెడ్డి నిజంగా అంబేద్కర్ గారి మీద ఇంత ప్రేమ ఉంటే మరి కడపలో ఆ రెడ్లు ఉన్న ఏరియాలో కూడా పెట్టండి ఒకటి, ఆ పులివెందుల్లో రెడ్లు ఉన్న ఏరియాలో కూడా ఒకటి పెట్టండి. నాది కాదంటే ఎదురు రేఖమన్నాడు ఎవడో కానీ. ఇప్పుడు గిలగిల కొట్టించుకుంటున్నారండి చాలామంది, ఎవడో మార్గాన్ భర్త అని కూడా ఉన్నాడు రీల్ స్టార్, దీంట్లో రీల్స్ పెడతా ఉంటాడు మనోడు ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకునే రీల్ స్టార్ ఎస్సీల మీద అన్ని దాడులు జరిగినప్పుడు పథకాలన్నీ రద్దు అయిపోయినప్పుడు మనోడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడంటే అంబేద్కర్ గారి పేరు దగ్గర జగన్ రెడ్డి పేరు ఉండటానికి వీళ్ళైతే ఇతను 38 కేసులతో నేరస్తులు, ఇతను ప్రపంచ మేధావి అక్కడ, ప్రపంచ మేధావి దగ్గర ఇతర పేరు ఏంటి అని చెప్పి ఆ పేరు ఆవిడ కోపం వచ్చి బదలు కొడితే అబ్బాయి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడాడండి. ఇప్పుడు అది వచ్చాడు వారు రీల్ స్టార్ శిలా పలకాలను బదలు కొట్టడం, అదే అది చెప్పేస్తాడు వీడు. ఇదే అంత తెలివిగా పాలసీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఏం కాదు, చాలా క్లియర్గా చెప్పాడు చూడండి, శిలా పలకాలను బదలు కొట్టడం. ఇది ఏం మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా ఇదే వింటాం, శిలాపలకానండి ఏ శిలాపలకాన్ని మొదలు కొట్టారు? జగన్ రెడ్డి శిలాపలకాన్ని మొదలు కొట్టారు. నీ పేరు ఇక్కడ ఉండడానికి అర్హత లేదని ఈ రాష్ట్రంలోనూ దళితులందరూ అసహించుకుంటున్నారు జగన్ రెడ్డిని. అయితే ఇప్పుడు ఈ దళితులు నా మీద ఎలాగా ఇచ్చేశారు, కక్ష కట్టారు, ఈ దళితులు నాకు ఓటేయకుండా నన్ను ఓడించారు. మొన్న కేతిరెడ్డి కూడా అన్నాడండి, కేతిరెడ్డి ఏమన్నాడంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నావు కదా నువ్వు, వాళ్ళు కూడా నీకు ఓటే లేదు, నువ్వు వాళ్ళ పేరు చెప్పడం వల్ల మిగతా వాళ్ళు నీకు ఓటే లేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, జగన్ రెడ్డి ఓటములో కీలక పాత్ర ఎస్సీలే పోషించారు, ఎందుకంటే ఎస్సీలు అతను ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, తర్వాత ఇతను ఓట్ బ్యాంక్గా మారారు. ఆ ఓట్ బ్యాంక్ చీకొట్టింది అతన్ని, చీకొడితే మన కొడకలారు మీరు నన్ను ఎలా ఓడిస్తారా,
సరే ఉండండి మీ సంగతి ఏడు తేలుతానని చెప్పి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి శిలాపలకం పేరు బద్దలు కొట్టడం ఏంటి? పచ్చమోక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అంబేద్కర్ గారు విగ్రహం మీద దాడి చేశారని ఎస్సీలు రెచ్చగొట్టే ప్రయత్నం చూడండి. ఎంత ఘోరంగా ఎంత నీచంగా ఉన్నారో. నిజంగా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలియని అమాయకులు ఎవరైనా ఉండే, ఎవరో పగలు కొట్టారని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి దళితులకి గొడవగా మారిపోతే ఈ నా కొడుకులు హ్యాపీ, చాలా హ్యాపీ. ఓ ఓకే, మాకు ఓటైన దళితులు టీడీపీ వాళ్ళ చేతిలోనే చచ్చిపోవాలి, లేదా దళితుల చేతిలో టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఎలాగైతే ఓడించారో టీడీపీ వాళ్ళనే చచ్చిపోవాలి, వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చిపోవాలి, మేము మాత్రం హ్యాపీగా ఉంటామనే ఆ పనికి మళ్ళీ బుద్ధి కాదండి వెళ్ళి. ఎందుకండి ఇంత నీచమైన బతుకు? అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి, రాజ్యాంగం మీద దాడినే ఇదే పకోడి రీల్ స్టార్ శిలాపలకన్న ఒకటి బద్దలు కొట్టాడు ఎందుకన్నాడు? శిలాప నిజంగా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసేవాడు, అలాగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం అని ఉంది, ఆ ఒక్క పేరుని, ఆ పేరు మీద ఉన్న పెయింటింగ్ కూడా ఎందుకు టచ్ చేయలేదు? విగ్రహం దాకా ఎవడలేడు మానవ మాత్రుడు, అది వేరే విషయం, కానీ కనీసం ఇదాన్ని ఎందుకు చేయలేదు? ఎందుకు ఒక జగన్మోహన్ రెడ్డి పేరుని ఎందుకు పగలగొట్టారు? వీళ్ళు శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయని ట్రై చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానండి ఈ ప్రభుత్వాన్ని, ఇలాంటి మనం చూస్తూ ఊరుకుంటే గతంలో ఇలాగే చేశారు వీళ్ళు, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఎవడైతే ఇలాంటి తప్పుడు ప్రచారం చేశాడో, ఒరే యదవా జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ పగలగొడితే నువ్వు ఏంటో అంబేద్కర్ విగ్రహం మీద దాడేం చేస్తావు యద్దవా అని ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఒక కేసు పెట్టి వచ్చి నువ్వు కాజు ఏంటి చెప్పరాను, షోకాజ్ నోటీస్ ఒకటి లేదా 41 సిఆర్పీస్ ఒకటి ఇవ్వకపోతే వీళ్ళు ఇదే చేస్తారండి, ఇదే కంటిన్యూ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే పోతే అసలు పోతారు, లేదా టీడీపీలు పోతారు, ఎస్సీలు పోతే టీడీపీలు జైలుకుపోతారు, టీడీపీలు పోతే ఎస్సీలు జైలుకుపోతారు, ఎలాగైనా సరే వీళ్ళందరూ నాశనం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎస్సీల మీద పగబడిస్తున్నాడు, ఎక్కడ దొరుకుతారని చూస్తున్నాడు, అంబేద్కర్ విగ్రహం మీద దాడేనే ఒక గొడవ క్రియేట్ చేయడానికి కూడా దిగజారిపోయి వెళ్ళా.